నమస్తే వెల్కమ్ టు ఇదంటి సంగతి నేను శివాని శాసనసభలో మళ్లీ అడుగు పెడితే సీఎం గానే అని భీష్ణ ప్రతిజ్ఞ చేస్తూ బయటకు వచ్చిన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెట్టిన అరుదైన ఘటం ఏపీ అసెంబ్లీ చరిత్రలో చోటు చేసుకుంది టీడీపీ నేతల సంబరాలకు కారణమైంది అసలు ఈ స్థాయిలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయడానికి కారణమేంటి కారుకులు ఎవరు ఇక వ్యవసాయం అంటే దండగ కాదు పండగలా చేసుకునేందుకు రుణమాఫీ అమలు చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెప్పడం బాగానే ఉన్నా నిధుల సమీకరణ సంగతేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇక త్వరలోనే కేంద్ర బడ్జెట్ ఉన్న వేళ సామాన్యులు మొదలు వేతల వరకు ఎన్నో ఆశలు మరెన్నో ఆకాంక్షలు ఇంతకీ నిర్మలమ్మ పద్దులో వరాలుంటాయా కోతలు పెడతారా ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాంటి ఇదంటి సంగతి కార్యక్రమం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ అధినేత చేసిన భీష్ణ ప్రతిజ్ఞ నెరవేరిన రోజిది తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చిరస్థాయిగా మిగిలిపోయిన రోజిది చేసిన శపథాన్ని చంద్రబాబు నెరవేర్చుకున్న రోజిది అవును నాడు అవమాన భారాన్ని తట్టుకోలేక కౌరవ సభలో ఉండలేనంటూ బయటకు వెళ్లిన ఆయన తిరిగి శాసనసభలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ కఠినమైన శపథం చేశారు అన్నట్లుగానే దాన్ని నెరవేర్చుకొని సీఎంగా ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు భీష్ణ ప్రతిజ్ఞకు దారి తీసిన పరిస్థితులేంటి అసలు అప్పుడు ఏం జరిగింది చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు వచ్చిన వేళ ఇలా ఒకటే నినాదాలు ధ్వానాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను నాలుగోసారి ఏపీ సీఎంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన సమయంలో కూటమి ఎమ్మెల్యేలంతా ఆయనకు అసెంబ్లీ వద్ద ఘన స్వాగతం పలికారు సగర్వంగా శాసనసభ లోపలికి అడుగుపెట్టేందుకు కదిలిన చంద్రబాబు అసెంబ్లీ మెట్లకు వినమ్రంగా నమస్కరించారు సాధారణంగా సీఎం కోసం కేటాయించిన ప్రత్యేక మార్గంలో కాకుండా నాటి శబదాన్ని నెరవేర్చుకునేందుకు మిగిలిన సభ్యులు వెళ్లే మార్గం గుండా వెళ్లి సభలోకి ప్రవేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు దీంతో టీడీపీ ఎమ్మెల్యేల్లోనే కాదు కూటమి ప్రజాప్రతినిధుల్లోనూ ఉత్సాహం వెల్లువెత్తింది సభ ప్రారంభమైన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ఫ్లక్కార్డులు ప్రదర్శించారు సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలే కాదు చంద్రబాబు అసెంబ్లీకి వస్తున్న దృశ్యాల్ని టీవీల్లో చూసిన ప్రతి ఒక్కరికి గతంలో చంద్రబాబు చేసిన భీషణ ప్రతిజ్ఞ దాన్ని ఆయన నెరవేర్చుకుని అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్న తీరును గమనిస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే గతంలో ఏం జరిగింది చంద్రబాబు కఠినమైన శపథం చేసేందుకు దారితీసిన పరిస్థితులపై మరోసారి చర్చ జరిగింది సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నాటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడడం అందుకు ఇతర వైసీపీ సభ్యులు నవ్వుతూ వంతపాడ్డంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే అంశంపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిన భీషణ ప్రతిజ్ఞ చేశారు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ అభివర్ణించిన ఆయన ఇలాంటి సభలో తానుండలేనన్నారు మళ్లీ సభకొస్తే సీఎం గానే వస్తానంటూ అసెంబ్లీలోంచి బయట అడుగు పెట్టారు ఈ హౌస్ కుప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది ఇది గౌరవ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను మరోసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ నా అవమానం మీరందరూ అర్థం అంద మనసు ఆశీర్వించమని కోరుతూ అందరికీ నమస్కారం ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశానికి వచ్చారు లోపల నుంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ గద్గద స్వరంతో మాట్లాడారు ఒకానొక దశలో తనను తాను నియంత్రించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశారు చంద్రబాబు శపథం చేసినట్లుగానే అప్పట్నుంచి శాసనసభలో అడుగు పెట్టలేదు చంద్రబాబు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో జనసేన బీజేపీతో కలిసి కూటముగా ఏర్పడి ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడారు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు తనదైన శైలిలో ముందుకు వెళ్లిన టీడీపీ అధినేత తిరుగులేని మెజారిటీతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు టిడిపి జనసేన బీజేపీ కూటమి మొత్తం నూట అరవై నాలుగు సీట్లతో విజయం సాధించడంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు దీంతో నాడు చేసిన శబ్దం మేరకు సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు చంద్రబాబు